Thank you అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటానండి ఈ డే మొత్తం ఎలా వెళ్తుంది అనేసి నేను మీకు చూపించబోతున్నాను నేనైతే డైలీ సెవెన్ సెవెన్ థర్టీకి లేస్తానండి ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రం సిక్స్ ఓ క్లాక్ అట్లా లేస్తాను లేచిన వెంటనే ఫస్ట్ బొమ్మలన్నీ ఎత్తిపెట్టేస్తానండి మా బాబువి చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ కొన్ని అన్ని ఎత్తి పెట్టేశాను నేను ఇంకా రిమైనింగ్ అన్ని ఇలా టబ్లో అయితే వేసుకుంటానండి ఎందుకంటే వాడికి కావాలనుకున్నప్పుడు వాడే తీసుకొని ఆడుకుంటాడండి మోస్ట్ ఆఫ్ ద టైం బాబుతోనే బొమ్మలు ఎత్తిపించడానికి ట్రై చేస్తానండి ఒకవేళ వాడు క్రాంకీగా ఉండి ఎత్తిపెట్టకపోతే నేను ఎత్తిపెడతాను నెక్స్ట్ వచ్చేసి ఆరిన బట్టలన్నీ మర్త పెట్టుకుంటానండి నేను మా బాబు పడుకున్నప్పుడే పని చేస్తాను లేదంటే ఇట్లా మర్తేసినవన్నీ కింద దోసు చేస్తాడు ఇంకా తర్వాత ఇళ్ళంతా కసువుడ్ చేసుకున్నాను ఈ రోజైతే షాపింగ్కి అయితే వెళ్దాం అనుకున్నామండి ఏం పర్చేస్ చేయడానికి ఏంటి అనేసి ఇంకా ముందు వీడియోలు అయితే నేను మీకు చెప్తాను అయితే ఎండ్ వరకు చూడండి ఇంకా కసు ఊడ్ చేసుకున్న తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసుకున్నానండి నిన్నటి బట్టలు ఉన్నాయి కదా అది వాష్ చేయడానికి వాషింగ్ మిషన్ వచ్చేసి ఎల్జీ అండి సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీ టాప్ లోడ్ దీనికి అయ్యి ఎయర్ కోడ్ ఎప్పుడైనా వస్తే మీరే ఇంట్లోనే ఎలా రిపేర్ చేసుకోవాలి అనేసి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ కింద ఇస్తాను మీకు కావాలనుకుంటే చూడండి సో ఇల్లు అంతా క్లీన్గా అయిపోయింది ఇంకా తర్వాత టిఫన్ వచ్చేసి ఉప్మా అయితే చేశానండి ఇంకా టిఫన్ చేసేటప్పటికి మా బాబు కూడా లేసాడండి పాలు ఇచ్చాను ఇంకా తర్వాత ఇద్దరము ఫ్రెష్ అయ్యేసి దేవుడికి దీపం అయితే పెట్టుకొని టిఫన్ తినేసి ఇంకా ఉన్న బట్టలన్నీ ఆరేసానండి అదే వాష్ చేసుకున్న బట్టలు అన్నీ ఆరేసాను ఇంకా బయటకు అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను సో మేము ఇప్పుడు షాపింగ్కి ఎందుకు వెళ్తున్నాం అంటే మా అన్నయ్య వాళ్ళ పాపది నామకరణము పేరు పెడుతున్నారు సో ఏదన్నా గోల్డ్ లేదా సిల్వర్లో గిఫ్ట్ ఇస్తామని వెళ్తున్నామండి ఇంతవరకు డిసైడ్ అయితే అవ్వలేదు గోల్డ్ పర్చేస్ చేస్తామా లేదా సిల్వరా అనేసి అక్కడికి వెళ్ళి చూసి ఏది నచ్చితే అది తీసుకుందాం అనేసి మేము సర్ణా స్టోర్స్ వాళ్ళది గోల్డ్ అండ్ సిల్వర్ షాప్ ఉందండి ఇది వచ్చేసి క్రోంపేట్లో ఉంది మేము ఇక్కడికైతే వచ్చేసాము ఇందులో థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి ఇంకా మొత్తం సిల్వర్ ఐటమ్ అలాగే ఇల్లికి కానీ ఎలాంటి ఫంక్షన్స్కి అయినా ఇక్కడికి వచ్చినామంటే మనకి వెండి రిలేటెడ్ ఎలాంటి ఐటమ్ అయినా పర్చేస్ చేసుకోవచ్చండి అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ ఉంటాయి ఫస్ట్ అయితే నేను పాపకి చేతి కడియాలు అయితే చూసినాను బట్ కానీ నాకు అంత నచ్చలేదు అవి సో అందుకని కాళ్ళకి చూసానండి కడియాలు ఇలా స్క్రూ టైప్ కాకోకుండా ఇలా అడ్జస్ట్మెంట్ టైప్లో ఉంటుంది ఈ టైప్ నేను ఇదైతే పర్చేస్ చేస్తామని అనుకున్నాను ఇలాంటి మోడల్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి సో ఫైనల్గా నేను ఫోర్ అయితే సెలెక్ట్ చేశాను అందులో ఏదో ఒకటి తీసుకుందామని చూస్తున్నాను ఇంకా వేరే కూడా ఏమన్నా ఉన్నాయేమో కొత్త మోడల్స్ అనేసి గజ్జలు తీసుకుందాం అనుకున్నా కానీ పాప జస్ట్ త్రీ మంత్సే ఇంకా ఫర్దర్గా చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి అప్పుడు ఇవ్వచ్చు సరే ప్రజెంట్ కడియాలు అయితే తీసుకుందామని ఫైనల్గా ఈ ఫోర్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి టూ వచ్చేసి ఇలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా రెండు ప్లెయిన్ ఉన్నాయి నేనైతే డిజైన్ కంటే ప్లెయిన్ తీయడానికి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మనం క్లీన్ చేసుకోవాలనుకున్న ఇట్లా ప్లెయిన్వి బాగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత మా హస్బెండ్ కోసం కడియం అయితే చేతి కడియం అయితే చూస్తామనుకున్నాను అంత మోడల్స్ అయితే ఎక్కువ లేదు మేము చూసిన మోడల్లో సైజు మా హస్బెండ్కి సరిపోయే సైజ్ అయితే లేదు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు పర్చేస్ చేస్తామని ఇంకా ఏమున్నాయా అని అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి సిల్వర్ కప్ గ్లాసెస్ ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి పెళ్ళి అప్పుడు అమ్మాయికి ఇవ్వడానికి కరెక్ట్గా ఈ ప్లేస్కి వస్తే చాలండి మొత్తం సెట్ అలాగే పర్చేస్ చేసి ఇవ్వచ్చు పెళ్ళికూతురికి ఇంకా ఇక్కడ వచ్చేసి స్పూన్స్ ఫోర్క్ గిలక వెండి పాలాడి అయితే ఉన్నాయండి సరే ఒక కప్పు ఎంత పడుతుంది అనేసి అడిగాను ఇది వచ్చేసి నియర్లీ త్రీ థౌజండ్ అయితే పడుతుందండి సైజ్ కూడా బాగుంది నేనైతే మోస్ట్లీ ప్లెయిన్లోనే చూస్తానండి ఈ కప్ కూడా ప్లెయిన్లోనే చూసాను ఇంకా ఇక్కడ వచ్చేసి కుంకుమ గిన్నెలు ఉన్నాయి ఇంకా ఇటుపక్క వచ్చి చూస్తేనే నేనైతే ఇవన్నీ ఫస్ట్ టైం అండి చూస్తున్నాను ఏమి బ్రష్కి ఇంకా అలాగే మిరర్ సీజర్ టంగ్ క్లీనర్ కూంబు ఇవన్నీ కూడా వెండిలో అయితే ఉన్నాయండి ఇటుపక్క వచ్చేసి దేవుడికి రిలేటెడ్ ఉన్నాయండి ఇక్కడ గోల్డ్ కవరింగ్ ఐ మీన్ గోల్డ్ పూత పూసింటారు కదా వెండివి అలాంటివి ఉన్నాయి ఫ్లవర్స్ లాస్ట్ చిన్న సైజు అయితే అడిగాను అదే త్రీ థౌజండ్ చెప్పారు ఇంకా అలాగే పక్కన కుబేర కాయిన్స్ అయితే ఉన్నాయి అవి కూడా అడిగాను ప్రైస్ ఎంత పడుతుంది సింగిల్ ఇస్తారా ఎట్లా ప్యాకెట్ అనేసి మొత్తం ప్యాకెట్ తీసుకోవాలా అది ఒక ప్యాకెట్ వచ్చేసి నైన్ థౌజండ్ అని చెప్పారండి చిన్న సైజులో ఇంకా అలాగే వస్తూ గోల్డ్ ప్లేటెడ్ ఇది కూడా సిల్వర్ ఐటమే బ్యాంగిల్స్ చూశాను నాకైతే ఇది చాలా బాగా నచ్చాయి తీసుకుందాం అనుకున్నా బట్ కానీ అది మొత్తం స్టోన్స్ ఉన్నాయి నాకు మోస్ట్లీ అట్లా స్టోన్స్ ఎక్కువ ఉండడం పర్చేస్ చేయడం ఇష్టం ఉండదు అప్పటికి బాగుంటాయి కానీ తర్వాత తర్వాత అది స్టోన్స్ పోయేసి కలర్ కొంచెం మారుతుంది సో అది నాకు అంత నచ్చదు కరెక్ట్గా బిల్డింగ్ చేసిన తర్వాత నేను ఈ మొలతాడలు అయితే చూసానండి ఇది న్యూ మోడల్ అడ్జస్టబుల్ చాలా బాగా అనిపించింది కానీ బిల్డింగ్ అప్పటికే అయిపోయింది సో బిల్ చేపించి అలాగే ప్యాకింగ్ కూడా గిఫ్ట్ ప్యాకింగ్ చేపించేసామండి ఇంకా వచ్చేపాటికే లేట్ అయిపోయింది సో ఇంకా బయటనే లంచ్ అయితే తిందామనేసి వెళ్తున్నామండి మేము ఇప్పుడు వెళ్తున్న రెస్టారెంట్ పేరు వచ్చేసి డైన్ అండ్ ఫన్ అండి ఇది ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుంది సో అందుకనే అంత క్రౌడ్ అయితే లేరు ఇంకా ఇక్కడ వచ్చేసి మెనూలో చూస్తే అన్ని రీజనబుల్ ప్రైజే ఉన్నాయి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయండి మేమైతే ఇక్కడ చిల్లీ చికెన్ బిర్యానీ అలాగే ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పామండి ఇంటీరియర్ అయితే ఓవరాల్ బాగానే ఉంది టేస్ట్ వైజ్ కూడా ఫుడ్ అయితే చాలా బాగుందండి ఇక్కడ మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఇంకా ఇంటికి వచ్చేపాటికి అరౌండ్ టూ థర్టీ త్రీ అయిపోయిందండి ఇంకా మా వాడైతే పడుకోనేసాడు వస్తానే ఇంకా వచ్చేటప్పుడే నేను ఇంటికి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నానండి నేనైతే మోస్ట్లీ ఇలా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ అవి తీసుకొని వచ్చేస్తానండి ఒకవేళ కుదరలేదు అంటే జిప్టోలో ఆర్డర్ చేస్తాను బయటతో కంపేర్ చేసుకుంటే జిప్టోలో కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి కానీ ఏం చేస్తాం వెళ్ళనే పరిస్థితుల్లో ఎప్పుడైనా ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకుంటాను కానీ వెజిటేబుల్స్ అన్నీ మాత్రం ఫ్రెష్గానే ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అయితే వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్